శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ నవంబర్ 2021 మీన రాశి మాస ఫలితాలు మీన రాశికి అధిపతి గురుడు మీనంలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ఉత్తరభాద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరూ కూడా మీన రాశి ఫలితాలు చక్కగా చూసుకోవచ్చండి ఫలితాలు చూడబోయే ముందు గ్రహస్థితి చూద్దాం గోచార గ్రహస్థితి ఎలా ఉందో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు నవంబర్ 2021 వరకు మకర రాశిలో శనితో కలిసి ఉంటారు నవంబర్ 21వ తేదీ నుండి ఆయన కుంభరాశిలోకి అంటే మీన రాశి నుండి వ్యయస్థానంలో కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు అదేవిధంగా ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి నుండి బుధుడు నవంబర్ 2వ తారీఖు నుండి 21 నవంబర్ వరకు కూడా అష్టమ స్థానమైనటువంటి తుల రాశిలో ఉంటారు తదనంతరం వృశ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు 21 సాయంత్రం నుండి 6వ అధిపతి రవి తుల రాశిలో 16 నవంబర్ వరకు ఉంటారు 16 సాయంత్రం నుండి నెల రోజుల పాటుగా వృశ్చిక రాశిలో ఉండబోతున్నారు రాహు తృతీయంలో కేతువు నవమ స్థానంలో ఉన్నారండి శుక్రుడు మాత్రం తృతీయ అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నారు ఈ మాసం అంతా కూడా మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి ముఖ్యంగా ఆర్థిక విషయాలు చూసుకుంటే ఇక్కడ 7వ స్థానము కాస్త బలహీనపడింది 3వ వారం వరకు చెప్పొచ్చండి మొదటి 3 వారాలు కొంచెం కష్టతరంగా ఉంటుంది అంటే వ్యాపారస్తులకి మనీ ఫ్లో కాస్త తగ్గుతుంది డబ్బు ప్రవాహం అనేది తగ్గడానికి అవకాశం ఉంది అదేవిధంగా రాశ్యాధిపతి కూడా వేయంలోకి రాబోతున్నాడు కాస్త హాస్పిటల్ ఖర్చులు 6వ అధిపతి కూడా బలహీనంగా ఉన్నాడు 8వ స్థానంలో కాబట్టి 6 రోగస్థానం 8 డయాగ్నోసిస్ టెస్ట్లు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో మీకు కొంత ధనం అవసరం రావచ్చు వైద్య ఖర్చులకి కాబట్టి కొంత అమౌంట్ అనవసరమైన వృధా ఖర్చును నివారించండి కొంత వైద్యానికి మనకు డబ్బు సమయానికి అందకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో మీరు ఫోకస్ చేయడం అనేది ఇంతైనా అవసరం అండి మరి వృత్తి విషయంలో తీసుకుంటే వృత్తి మాత్రం బాగుందండి దశమాధిపతి గురుడు లాభంలో ఉన్నారు శనితో కలిసి ఉన్నారు వృత్తిలో పేరు పెట్టి సంపాదించుకోగలుగుతారు కొంత గుర్తింపు మీ పని సామర్థ్యానికి కొంచెం గుర్తింపు ఉండడము క్షణంగా కొంచెం మంచి పేరు రావడము ఇలాంటి జరుగుతుందండి అదేవిధంగా మీ యొక్క ఆదాయం అనేది వృత్తి ద్వారా పెరగబోతుంది మరి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటి చేసేవారికి అనుకునే ఆదాయం కూడా కాస్త కలిసి వస్తుంది కాకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బిట్కాయిన్ ఫారెక్స్ ట్రేడింగ్ ఇలాంటి వాటి విషయాల్లో అనుభవం లేకుండా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు సలహాలు సూచనలు లేకుండా మాత్రం పెట్టుబడి పెడితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి గోచర ఫలితాలు చెప్తున్నాం కదని వెంటనే దూకేయకూడదని మా ప్రార్థన ఎందుకంటే ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి కానీ గోచర ఫలితాలు మాత్రం కాస్త అనుకూలంగా కనపడుతున్నాయండి ఒక కరేజ్గా ఉంది మరి ప్రొఫెషనల్స్ విషయానికి వచ్చే వరకు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి విదేశాల్లో అవకాశాలు కలుగుతాయి ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మంచి గుర్తింపు కొంత అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది విజయం వరిస్తుందని చెప్పవచ్చండి ముఖ్యంగా క్రియేటివ్ రంగం కళారంగం నాటక రంగం సింగింగ్ డ్యాన్సింగ్ ఇలాంటి వాటిలో వృత్తులలో ఉన్నవారికి మంచి గుర్తింపు మంచి విజయాలు కలగబోతున్నాయండి మీనరాశి వారై ఉండి సినీ ఫీల్డ్లో కానీ నెట్వర్క్ మీడియాలో పనిచేస్తున్న వారు కావచ్చు వెండితెర కావచ్చు యూట్యూబ్స్లో ఉన్నవారు కావచ్చు ఇలాంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో తీసుకుంటే గతంలో మీరు పడిన ఇబ్బందుల కంటే కొంత మెరుగ్గానే ఉంటుంది చిన్నపాటి జలుబు ఈ హెడేక్ తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంత పెద్ద సీరియస్గా కాకపోయినా కూడా చిన్న ఇబ్బందులు పడటానికి మాత్రం అవకాశం ఉందండి అదేవిధంగా విద్యార్థుల విషయంలో తీసుకుంటే కష్టించి చదువుతారు టీచర్స్ యొక్క ప్రశంసలు అందుకుంటారు ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి కోసం చేసే ప్రయత్నాలు మంచి మార్కు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వారు మీ పేరెంట్స్ యొక్క మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో పాటుగా సూచనలు పాటిస్తే మాత్రం విజయం పొందుతారు మీ గోచార ఫలితాలు కాబట్టి పేరెంట్స్ యొక్క మాట వినండి వాళ్ళ సూచనలు పాటించండి ప్రేమ మరియు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు ఇష్టపడేవారు అంటే మీకు ప్రియమైన వారి పట్ల చాలా ప్రియంగా ఉంటారండి ఈ మాసంలో అదేవిధంగా చాలా స్వీట్గా మంచిగా మాట్లాడతారు మీరు అంటే మీకు ఇష్టమైన వ్యక్తులతోటి మీరు ఏదైతే మాట్లాడే విషయాల్లో కూడా ప్రియత్వం అనేది కనపడుతుంది దానివల్ల మీకు ప్రేమికులు అయితేనేమి దంపతులు అయితే మధ్యనేమి కాస్త సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడానికి అవకాశం ఉంది పిల్లలు అంటే మీ సంతానంతో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ కాస్త సాన్నిహిత్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ద్వితీయాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి కొంత మాట తీరు విషయంలో కొంత సడన్గా ఏదైనా విషయంలో కొంత జాగ్రత్త వహించండి ద్వితీయం అంటే ఫుడ్ తీసుకునే ఆహారం కూడా కాబట్టి అష్టంలో ఉన్నారు స్టోరేజ్ ఫుడ్ కానీ
లేదంటే నిరోధించినటువంటి ఫ్రిడ్జ్లో ఉండే ఆహార పదార్థాలు ఇలాంటివి తీసుకోకండి. లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అందులో ద్వితీయాధిపతి కుజుడు అష్టంలో ఉన్నాడు. అష్టం అంటే కడుపు కింది ప్రాంతం, ఇక అష్టమము కానీ తులరాశి అయింది కాబట్టి ఇండియేషన్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు జీవిత భాగస్వామితోటి రెండవ వారం తర్వాత నుండి కొంచెం సాన్నిహిత్యం అనేది పెంచుకోగలుగుతారు. గతంలో కొంటే కూడా మీ మధ్య సామరస్యం అనేది కాస్త పెరుగుతుంది. ఏదేమైనా కూడా మొత్తం మీద ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీ వ్యాపారం చేసేవారికి అప్పటి గతం కంటే కూడా కొంచెం ఫ్లోటింగ్ ఆఫ్ మనీ కాస్త తగ్గే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రిస్తారు, నియంత్రించాలి కూడా. కొంత హాస్పిటల్ ఖర్చు కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి కొంత ధనం పక్కన పెట్టు ఉంచుకోవడం అనేది ఉత్తమం అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంతమంది ప్రమోషన్ రావచ్చు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి సమస్యలు అయితే క్లియర్ అవుతాయి. ప్రైవేట్ రంగంలో చూస్తున్న వారు కూడా వృత్తిలో అప్లిఫ్ట్మెంట్ అనేది జరగబోతుంది. స్టూడెంట్స్ విషయంలో బాగుంటుంది. విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మేము సలహాలు పాటిస్తే మాత్రం సక్సెస్ కాగలుగుతారు. ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్య విషయంలో తెలివి, మీ పెద్దవారి ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి. జీవిత భాగస్వామి విషయంలో మీ ప్రియమైన వారి విషయంలో బాగానే ఉంటారు, కానీ కొన్ని కొన్నిసార్లు ద్వితీయంలో అష్టంలో ఉన్నాడు కాబట్టి మాట తీరు వల్ల కొంత డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే మాత్రం విజయం మీదే చెప్పవచ్చు అండి. రెమెడీస్ విషయంలో ముఖ్యంగా సంబంధ బంధాలు అయితేనేమి, ధన విషయంలో అయితేనేమి, ముఖ్యంగా శుక్రగ్రహ రెమెడీ, గురుగ్రహ రెమెడీ, సాటర్న్ శనిగ్రహ రెమెడీ ఈ మూడు గ్రహస్థతో చదువుకోవటము, ఆ గ్రహ దేవతల యొక్క ఆరాధన, లక్ష్మి శుక్రుడికి లక్ష్మీ అమ్మవారి ఆరాధన, గురుడికి శివార్చన, శనికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవటం వినడం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. ఏదేమైనా ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారు మాత్రం ఈసారి మంచిగా షైన్ అవుతారని చెప్పవచ్చు ఈ మాసంలో. ఇదండి మీనరాశి వారికి నవంబర్ మాసం జరగబోయే శుభాశుభఫలితాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే అక్షరం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా 2 క్షణాలు మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.